జక్త్యాల కోయ అవసరం లేదు ఇక్కడనే ధర్మపురిలో ఇప్పుడే 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ఈశ్వర్ గారి సారథ్యంలో ప్రారంభించుకున్నాం మా ఆడబిడ్డల కోసం అనే మాట నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదే ఆడపిల్లలు ఒకనాడు సర్కార్ దవాఖానకు పోయేటందుకు భయపడ్డ ఆడపిల్లలు ఇయాల నేను ఆడికే పోతా సర్కార్ దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తది ఆడబిడ్డ పుడితే 13,000 మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు వస్తాయి అని చెప్పి ఇయాల అక్కడ ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా సర్కారు వైద్యం మీద సర్కారు విద్య మీద ఇయాల మంత్రి గారు ఈశ్వర్ గారి సారథ్యంలో ఈశ్వరన్న సారథ్యంలో 1,001 గురుకుల పాఠశాలలు 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు బట్టలు పుస్తకాలు మొత్తం ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఇస్తూ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మాట వాస్తవం కాదా ఇవాళ ఈశ్వరన్న సారథ్యంలో ఇక్కడ అక్కడ కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిన మాట వాస్తవం కాదా కళ్ళుండి కనబడతలేవా మరి ఏవో చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ ఎందుకో ఇవన్నీ అడిగితే బాధ అనిపిస్తుంది ఇలా వాళ్ళే వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ధర్మపురిలా జగిత్యాల జిల్లాల మా వేములవాడల సిరిసిల్లల బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఉంటారు ఈడ కూడా ఉన్నారు కదా బీడీలు చుట్టే అక్కలు ఉన్నారా లేదా నేను అడుగుతున్నా బీడీలు చుట్టి చుట్టి అలసిపోయిన మా ఆడబిడ్డలను ఎన్నడన్నా ఎవడన్నా పట్టించుకున్నాడా ఎవరన్నా ముఖ్యమంత్రి మిమ్మల మీరన్న ఎప్పుడన్నా అడిగినరా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినరా దరఖాస్తు ఇచ్చినరా కేసీఆర్ గారు ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే కానీ అలా మొట్టమొదటిసారి కేసీఆర్ ఎలక్షన్ లో మాట ఇవ్వకపోయినా బీడీ కార్మికురాళ్ళైన మా ఆడబిడ్డలకు నెలకు 2,016 రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఒంటరి మహిళలకు ఇవాళ 2,016 రూపాయలు ఇవాళ 4 లక్షల మంది 25,000 ఆడబిడ్డలకు బీడీ కార్మికులకు పైసలు వస్తా ఉన్నాయి ఇక మీకు పెన్షన్ల గురించి చెప్పాల్సి వస్తే నిజంగా నాకు అప్పుడప్పుడు నాకు కూడా గమ్మత్ అనిపిస్తుంది 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ వాడు వాళ్ళు ఉన్నప్పుడు 200 ఇచ్చేది ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామని అరుకుతున్నారు నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నా వాళ్ళు ఆ 55 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో 200 దాటించేటందుకు మనసు రాలే 200 దాటించేటందుకు మనసు ఒప్పుకోలేదు కానీ ఇవ్వాలనంటే 4,000 ఇస్తారట 4,000 రూపాయలు ఇస్తారట వాళ్ళ కోటెత్తే కూట్ల రాయి దియనోడు ఏట్ల రాయి ఇస్తాడా కూట్ల రాయి దియనోడు ఏట్ల రాయి ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు దేకనోడు ఇవాళ ప్రతిపక్షంలో చెప్పే మాటలు నమ్ముదామా 6 దశాబ్దాలు మనని సావగొట్టింది కాంగ్రెస్ 6 దశాబ్దాలు సావగొట్టిందే కాంగ్రెస్ 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిందే కాంగ్రెస్ 68లో 370 మంది పిల్లల్ని సాల్చి చంపింది కాంగ్రెస్ 1971లో ఆనాడు తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి 14 పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు తెలంగాణ ప్రజా సమితికి గెలిపించి మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 11 మంది ఎంపీలను పంపిస్తే వాళ్ళందరినీ గొర్రెల్లెక్క గుంజుకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచింది కాంగ్రెస్ మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1,012 మంది సావులకు కారణమయ్యింది కాంగ్రెస్ కాదా ఇలా వాళ్లే వచ్చి నిన్ననే ఉట్టినట్టు నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇయ్యండిరట యాడికెళ్ళి ఒక్క ఛాన్స్ 11 ఛాన్సులు ఇచ్చిర్రు నీకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు 11 ఛాన్సులు ఇస్తే ప్రజలు కరెంట్ ఇయ్య చాతగానోళ్ళు తాగునీళ్ళు ఇచ్చే చాతగాని సన్నాసులు సాగునీరు ఇయ్యలేని దద్దమ్మలు ఎరువులు విత్తనాలు కరెక్ట్ టైం కియ్యలేని సన్నాసులు ఇలా మల్ల వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటే నమ్ముదామా 6 దశాబ్దాలు సావగొట్టిన తిక్కుమాలిన కాంగ్రెస్ 6 గ్యారంటీలంటే ఆగమైదామా లేదా ప్రగతిలో భాగమైదామా ఆలోచించండి ఆగం కాకండి ఇవాళ అన్న చెప్పిండు కాళేశ్వరం గురించి ఒక్క మాటనే చెప్పచ్చు బిఆర్ఎస్ అంటే కాళేశ్వరం కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం మళ్ళా శనేశ్వరం కావన్నా కాళేశ్వరం కావన్నా ఆలోచన చేయండి శనేశ్వరం కావాలంటే దిక్కుమాలిన పార్టీకి వాళ్ళని ఓటేసుకోండి నాకు పర్వాలేదు కానీ కాళేశ్వరం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు కావాలి 24 గంటల కరెంటు కావాలి
రైతు బంధు ఉండాలి, కేసీఆర్ కిట్ ఉండాలి, కళ్యాణ లక్ష్మి రావాలి, షాదీ ముబారక్ రావాలి,